చరణ్ గారితో అడగాలి ఫస్ట్. అమ్మ గురించి మాట్లాడినప్పుడు నాకు ఐ హ్యాడ్ బ్యూటిఫుల్ మెమరీస్ విత్ యూ వెల్ వర్కింగ్ చిరుత. ఒకసారి మీరు మన బ్యాంకాక్ షెడ్యూల్ చేశాక హైదరాబాద్ వచ్చాక నాతో జగన్ గారితో ఒక టాపిక్ షేర్ చేసుకున్నారు. వన్ రేర్ థింగ్ హ్యాపెండ్ సార్, ఇవాళ అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అమ్మ మొన్న ఫోన్ చేసినప్పుడు బ్యాంకాక్లో ఎప్పుడు ఫోన్ చేసినా అమ్మ షార్ట్లో ఉన్నాను, షార్ట్ అయిపోయి చేస్తాను, అమ్మ షార్ట్కి వెళ్తున్నాను ఇట్లా మాట్లాడుతూ అమ్మ షార్ట్ పిలుస్తున్నారు. అంటే అమ్మ చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. అరే డాడీకి ఫోన్ చేసిన ఆయన చెప్పేది వినడం అలవాటు నాకు, షార్ట్లో ఉన్నాను తర్వాత చేస్తాను అనేది. ఇప్పుడు అదే ఇంట్లో తిరిగిన పిల్లవాడు అప్పుడే షూటింగ్ చేసేసి షార్ట్లో ఉన్నాడు, షార్ట్కి వెళ్తున్నా అంటే వినడానికి చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నారు నేనని అమ్మ చెప్పారు అని నాకు జగన్కి చరణ్ గారు అప్పుడు షేర్ చేశారు. మీరు షూటింగ్ చేస్తేనే మురిసిపోయిన ఆవిడ మీ ఇద్దరికి కలిసి చేస్తున్నారని చెప్పి ఫస్ట్ ఆ న్యూస్ ఆవిడ చెప్పినప్పుడు ఎవరు చెప్పారు, చెప్పినప్పుడు ఆవిడ రియాక్షన్ ఏంటి, మొత్తం రెండు రాష్ట్రాల ప్రజలు వినడానికి చాలా క్యూరియస్గా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు కలిసి చేస్తామని చెప్పి సురేఖ మేడంకి ఎవరు చెప్పారు ఫస్ట్, చెప్పగానే ఆ రియాక్షన్ ఏంటి? అదే చెప్పారు. ఓకే ఓకే. ఇన్ఫ్యాక్ట్ నాతో శివగారు చెప్పకముందు నాకు తెలిసి నేను షూటింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ డిస్కస్ చేసినట్టున్నారు. ఇది నాకు గుర్తుకొస్తుంది, నేనా తనా అన్న గుర్తురలేదు కానీ తనకి చెప్పాం. నీ కోరిక చాలా బలమైన కోరిక, సంకల్పం ఆవిడ గట్టిది. మీరేమో పాలిటిక్స్కి వెళ్ళిపోయారు, మీరు వెళ్ళిపోయిన తర్వాత తన ఎంటర్ అయ్యాడు. మీరు ఇద్దరిని ఆ స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం, ఆ కనపడటం అనేది అది తీరిన కోరికలా అయిపోయింది. ఏదో 10 నిమిషాలు 5 నిమిషాలు 2 నిమిషాలు ఓ సినిమా కనిపించారు అని ఆ తపేది మగధేరాలో అది కాదు. ఫుల్ ఫ్లెడ్జ్ మీ ఇద్దరు చేస్తే బాగుంటుంది, మీ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే బాగుంటుంది, ఇద్దరు కలిసి ఫైట్ చేస్తే బాగుంటుంది అన్న కోరిక తీరినట్లే కదా అది అని బాధపడింది. నేను నా 9 ఇయర్స్ మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఆవిడ కోరికకి మొత్తం దుప్పట దులిపి మళ్ళీ ఫ్రెష్గా చేసి మళ్ళీ మాకు చెప్పడం మొదలుపెట్టింది. అలాంటి చేస్తే బాగుంటుంది, చెయ్యాలండి, మళ్ళీ ఎన్ని చేస్తారు, ఏంటో, ఎంతకాలం చేస్తాం అని అన్నప్పుడు తన కోరిక ఎంత బలీయమైందంటే ఈయన స్క్రిప్ట్ ద్వారా అది సాధ్యపడింది. సో అది నేను తీసుకెళ్ళి నీ కోరిక చాలా బలమైన కోరిక, నీ కోరికని నువ్వు కోరుకునే దేవుడు యూనివర్స్ ఇంత త్వరగా చేస్తాడు ఏదని అనుకోలేదు. సో ఈవేళ కొరల చెప్పిన కథ చెప్పిన కథలో ఇద్దరం ఉన్నాము, ఇద్దరిది వీరోచితమైన క్యారెక్టర్లే, ఇద్దరిది చాలా బాగుంటుంది. చెప్పాలంటే తండ్రి కొడుకులు కాని తండ్రి కొడుకులు లాంటివి, గురు శిష్యులు కాని గురు శిష్యులు లాంటి క్యారెక్టర్ అండ్ డెఫినెట్ చాలా బాగుంటుంది. నాకైతే మాత్రం ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేద్దాం అని ఉంది. మరి వచ్చి నీ కొడుకు చెప్తాడేమోలే అన్నాను, తర్వాత చెప్పుంటాడే ఆయన. ఆవిడ సంకల్పం ఈ ఒక్క విషయంలో కాదండి, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆవిడ ఏది అనుకున్నా మా ఇద్దరికి చాలా వ్యతిరేకంగా మేము చేయకూడదని మాకు ఫీలింగ్ వచ్చినా అది ఎలాగో జరిగిపోద్ది. చాలా బలమైన కోరిక నాన్న, చాలా బలమైన కోరిక. నేను అసలు ఇప్పుడే పెళ్లి చేసుకోకూడదు అనుకుంటే నన్ను మనుగురు పాండవ్ సినిమాలో చూసి ఎవరి సైకిల్ అబ్బాయి బలం ఉన్నాడే అనుకుందంట, ఫినిష్. అంత బలమైన కోరిక నేను బొక్క బొర్ల పడి ఎక్కడ ఉన్నానంటే సురేఖ దగ్గర ఉన్నావు అంది. చూడండి సార్ ఎంత అదృష్టవంతులు మీరు. ఆవిడ ఆవిడ కోరిక అంత బలీయంగా ఉంది అంటున్నాడు కదా, దానికంటున్నాను. ఆవిడ కోరిక వెనకాల కోట్ల మంది సంకల్పం కూడా ఉంది. చాలామంది మిమ్మల్ని చూద్దాం 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 అనుకుంటున్నారు. ఆ బలం తోడైంది, ద థాట్ వెంట్ యూనివర్స్ అండ్ కమింగ్ బ్యాక్ టు యూ. ఫస్ట్ టైం ఫస్ట్ షార్ట్ నాన్నగారితో చేస్తున్నారు. రేపు పొద్దున్న సినిమా చూసినప్పుడు దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. మేము వీటికోసం ఎదురు చూస్తుంటాం బేసిక్గా, యాజ్ అ ఫ్యాన్గా ముందు నేను ఇలా చూస్తుంటాను. శివ ఏం రాసలేదు, రెండోసారి వెళ్తాం సినిమాకి, ముందు అసలు మేమేంటి మా హీరోలు ఏం చేస్తారు సినిమాలో. సో ఫస్ట్ షార్ట్ ఆయన వచ్చేసారు సెట్లకి, మీరు రావాలి ఇప్పుడు మీ ఇద్దరికి ఫస్ట్ చేస్తాను, ఆ మూమెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అది ఎలా ఉంది? అది మారెడ్మెల్లోనే జరిగింది, మారెడ్మెల్ ఆఫ్ కోర్స్. యా ఫైట్లో అండ్ ఆ టెన్షన్ అయితే చాలా చాలా ఉంది. ఆఫ్ కోర్స్ చాలా బ్యూటిఫుల్గా కవర్ చేసుకున్నాను నేను. ఇద్దరం పొద్దున్న లేచాం, వర్కౌట్ చేసి ఇద్దరం మేకప్ చేసుకున్నాం. మేకప్ జరుగుతుండగా కూడా నేను మామూలుగా హరీ చేస్తాను, అది హరీ చేయకుండా అది ఆలోచిస్తూ ఉన్నాను. అప్పటికే ఈ మేకప్ అయ్యి కార్లోకి వచ్చినారు, ఫస్ట్ టెన్షన్ అక్కడే మొదలైంది, ముందే కార్లో కూర్చున్నారు. సో డ్రైవర్ని తీసి నేను డ్రైవర్ సీట్లో కూర్చొని వెళ్తున్నా, ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడు. ఆయన వీడియోలు చేస్తున్నారు ఇద్దరు కార్ డ్రైవ్ది, అలాంటివి ఏదో కొంచెం ఆయన ఈజీ చేస్తున్నారు. బట్ ఇవన్నీ పక్కన పెడితే సెట్ ఎంటర్ అయిన వెంటనే నేను ఆశ్చర్యం నడవడం అని చూశాను సెట్ లోపల. వావ్, అక్కడి నుంచి ఆ అట్మాస్ఫియర్ ఆయన అన్ని అబ్జర్వ్ చేయడం, అంటే అక్కడి నుంచి నా థాట్ ఇంకా ఆ క్యారెక్టర్ సిద్ధాలోకి వెళ్ళడం ఆయన చూసి నాకు ఇంకా తొందరగా వెళ్ళిపోయి క్యారెక్టర్ లోపలికి అనిపించింది. చాలా ఇబ్బంది పడుతూ నేను చాలా కవర్ చేస్తూ నా క్యారెక్టర్ గురించి ఆలోచిస్తూ ఆయన చెప్పింది, ఆయన ముందెళ్ళి ఏమీ బరీ అవ్వట్లేదు నేను బాగానే చేస్తానని నుంచున్నాను కానీ లోపల ఒక రైలు బండి పరిగెడుతూనే ఉంది అండ్ ఒక బాత్ నీళ్ళ మీద ఉన్నట్టు కింద కొట్టుకుంటే ఉన్నాయి. ఇక్కడ మానిటర్ దగ్గర మాత్రం అందరికీ ఒక్కొక్కళ్ళు చేతులు కాళ్ళు పిసుకుంటున్నారు ఇక్కడ మానిటర్ దగ్గర. ఫస్ట్ టైం ఆ యూనిఫామ్ కలర్ చూద్దాం ఉంటుంది కదా, ఎస్ 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 ఇద్దరు అలా కెమెరా చూసి రాగానే ఇక్కడ ఎవరికోళ్ళు రామలక్ష్మణ్ మాస్టర్ నేను తీరు అసలు దొరికేసింది ఇంకా
అంటే నిజంగా అంత కంఫర్ట్ ఇస్తారు హై అది నేనే అని కాదు ఆ కంఫర్ట్ ఎందుకో ఇస్తారు ఏ యాక్టర్స్తో నేను చూసినా షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరినీ ఫస్ట్ కూర్చుని వాళ్ళతో హ్యాపీగా ఉంటూ మాట్లాడుతూ అటెల్తా ఇటెల్తా టీదా అవుతా జనరల్గా ప్రొడక్షన్ బాయ్స్ సెట్ అసిస్టెంట్స్ టక్కన మన దగ్గరకు రారు కదా దగ్గరగా మాట్లాడడానికి ఎవరికోళ్ళు నేను ఎక్కడన్నా కొంచెం దూరంగా వెళ్తే నా పక్క వచ్చి సార్ మామూలుగా లేదు సార్ లైట్ మెన్స్ ఎవరికోళ్ళు అసలు వాళ్ళలో ఒక పులకింత